బాబా ఈ డెకరేషన్ ముందు అసలు వచ్చి ఓపెన్ చేయరా తొందరేటరా తీస్తున్నాడు కదా నీకు అలాగే ఉంటదరా బాడీ డెక్ పై కొట్టుకుంటున్నా ఇక్కడ ఓపెన్ చేయ ఆగరా అదేంట్రా ఓపెన్ చేయకుండా సౌండ్ వచ్చిందా రే ఇక్కడ కాదు అక్కడ పోయిది అనంతే నువ్వు వెళ్ళు ఏయ్ నువ్వు పరా అంత చూడంగానే అందరికీ నకరాలు మొదలవుతాయి మూత ఓపెన్ చేస్తాం కలరా రాట్లేదండి హాయ్ సన్యా షాలు దీప్తి వాట్ ఇస్ ద ప్రైస్ కమ్ 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 రండి రండి అక్కడ కూర్చోండి అక్కడ ఎవరు లేరా లేరా లేరు రండి రండి మీరు అక్కడ కూర్చోండి ప్లీజ్ కమ్ హాయ్ హాయ్ ఎంతసేపు వచ్చి యాక్చువల్లీ ఐఎమ్ వెరీ బిజీ విత్ మై కంప్యూటర్ యా సంధ్య నాన్నం ఎలా ఉంది మిమ్మల్ని అందరినీ అడిగినట్టు చెప్పమంది మీరు ఎలా మేము అడిగాను చెప్పండి మీ అందరినీ ఒకసారి ఇంటికి రమ్మని చెప్పింది మేము వస్తాం మీరు వెళ్ళండి ఏ ఏంట్రా మాట మాటికి వెళ్ళండి వెళ్ళండి అంటున్నావు వేషాలు వేస్తున్నావా ఉంటే ఉండండి దానికి సీరియస్ లో వార్నింగ్ లేదు ఎందుకు లోపల సిస్టమ్ ఆన్ లో ఉంది నేను వెళ్ళి పని చేసుకొస్తాను మీరు లోపల మాట్లాడుకుంటూ ఉండండి నువ్వు మూసుకొని కూర్చో మేము పల్లెకి వచ్చాం అనుకున్నావా లేస్తే కాళ్ళు ఎరుగుతాయి తొందరగా పంపించారా కూలింగ్ పోద్ది కిరణ్ పిక్చర్కి వెళ్దాం అనుకున్నా కదా నీకు దండ పెడతా నాలుగు పీకేస్తున్నా తొందరగా పంపించారా నేను చూస్తావు కదా నువ్వు ఎప్పుడు సినిమాలు ఏంటి దీప్తి హ్యాపీగా రూమ్ లో కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు కదా థాంక్స్ రా చాలా బాగా చెడగొట్టు ఏడిచినట్టు ఉంది ఓకే అర్థం కావట్లేదు ఏం చేయాలి సరే నీ చెల్లి ఏంట్రా మన నెంబర్ కొడుతున్నావే జస్ట్ మినిట్ ఫోన్ మైండ్ నుంచి అనుకుంటా ఓకే డల్ గా ఉన్నారేంట్రా సండే స్పెషల్ ప్రోగ్రామ్ ఏం ప్లాన్ చేయలేదా సండే సండే రా సండే 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 అబ్బా సండే ఎరా గ్రాండ్ సక్సెస్ ఆ షాపింగ్ వెళ్ళి ఇంకొన్నా చుడిదార్ చాలా బాగుంది మీ నా నమ్మక వీడికి పనిచేస్తుంది అన్నమాట ఏం లేదులే నాకు కూడా ఫోన్ చేయరా నాకే నాకే ఆ ఫోన్ నాకే హలో వచ్చేస్తున్నా పదండి సినిమాకి బయలుదేరదామా రే సినిమా ప్రోగ్రామ్ నువ్వే క్యాన్సిల్ చేసావు మర్చిపోయావా చా నేను ఎప్పుడు క్యాన్సిల్ చేసిన రా అయినా రోజు రూమ్ లో కూర్చొని కబుర్లు ఏంట్రా పద హ్యాపీగా సినిమాకి వెళ్దాం రే ఆ మాట నా కళ్ళలో చూసి చెప్పరా చూసా ఎవర్రా గర్ల్ ఫ్రెండా అవును కరీనా కపూర్ నీకు అవసరమా కరీనా కపూర్ నేను హృతిక్ అడిగా నేను చెప్పలేకపోయావా దీంతో జీవితాంతం బతకాలి థ్యాంక్ యూ కిరణ్ ఏంటి కిరణ్ మీ రూమ్ కి ఎన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఇవాళ సండే కదా వస్తుంటాయి ఇంకా వస్తాయి ఎక్కడికి వెళ్తున్నావురా ఫోన్ వచ్చిద్రా నీకు వరుసగా రెండు సార్లు వస్తుందా రాకూడదా ఫోన్లు మీకు వస్తాయా మాకు రావా ఫోన్ చేసింది శుభలక్ష్మి రాజలక్ష్మి చేసింది రా నాకే ఫోన్ లైన్ ప్రకారం ఇప్పుడే కదా మాట్లాడింది నేను మాట్లాడతా అదేంట్రా నువ్వు ఇంకో నేను తీసుకొచ్చానా లేదా షాప్ నుంచి డబ్బులు లేనే కదా ఇచ్చింది నీకు ఏం జరిగింది కూడా కిక్ సెక్షన్ 5000 కొట్టేశారా బీర్లు కొట్టేశారా రాస్కెల్స్ ఎప్పుడు చెప్తుంటాను వీళ్ళకి బీర్లు తాగి కొట్టుకుని చావకంటరా అని చెప్తే వింటారా ఐ జస్ట్ డోంట్ లైక్ కమింగ్ హియర్ ఇన్ టు దిస్ రూమ్ దిస్ ఇస్ ద రీజన్ యు నో ఐ జస్ట్ డోంట్ లైక్ ఆల్ దీస్ బ్యాడ్ హ్యాబిట్స్ యు నో నటించకు ఫస్ట్ ఫోన్ వచ్చింది నీకే ఆడ కూతురు నేను కూడా చూడకుండా బయటికి గింటేసి మరి తలపేసేసాడు హైదరాబాద్ అమ్మాయిని ఇంత సెక్సీ గర్ల్ ని ఏదో పాపం లేని సారీ చెప్తే కొంచెం కూడా తిప్పారు పెద్ద పోజు ఈసారి కనపడి నేను అస్సలు మాట్లాడు
కమీనా పోలీస్ కనపడితే అస్సలు మాట్లాడండి. మాకైతే అలా అనిపించట్లేదు. ఆ ఏదో ఉంది, ఒళ్ళంతా మండిపోతుంది. మళ్ళీ కనపడితేనా చచ్చిన మొహం కూడా చూడకి ఇలాంటివన్నీ ఉన్నాయా? హితులారా, సన్నిహితులారా, ఫ్రెండ్స్, ఈ సాయంత్రం సీమంతానికి అరే సాయంత్రం సీమంతానికి నువ్వు కూడా తెలుగు మాట్లాడుతున్నావు అంజద్ భాయ్. నా భారతదేశపు ప్రజలారా, మన కెప్టెన్ రవిజీ ఎంతో కష్టపడి బేగం సాహెబా సైరాబాను గారు తల్లి కాబోతున్న ఈ శుభ సందర్భంలో వారికి, వారికి పుట్టబోయే బిడ్డకు ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలని ఆయురారోగ్యాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పవిత్ర భారతదేశపు కళాకారుల తరఫున ఏక్ రంగీన్ మహఫిల్ నజరానా. అంటే మా సినిమా వాళ్ళందరం విజయవాడ, వైజాగ్, నెల్లూరు, సింగపూర్ వెళ్ళి రికార్డింగ్ డాన్సులు చేసేస్తుంటామే, అది దుబాయ్ సుబ్బా. ఏంట్రా మంచి హుషారు ఉన్నావా? సింగపూర్ నుంచి నా పిల్లలు వచ్చేస్తుందిరా. అయ్యి బాబోయ్ బాబోయ్, అలాగైతే నేను సెంటర్ ఏం చేసుకోవాలరా? అరే ఈ సంగతి ముందే తెలిస్తే ఫుల్గా రెడీ అయ్యి వచ్చాను కదా. సింగపూర్ వైపు ఎలా ఉంటుందో చూడాలి. నా పిల్ల వస్తుంటే మీరు ముత్తబోతున్నారంటరా? నా పిల్ల వచ్చేస్తుంది, అదిగా నేనే డోర్ తెరుస్తా. రంగి ఎవట్రా నువ్వు? నేనే సుబాయ్, రంగిని, రంగనే వచ్చాను. సింగపూర్ లో ఆపరేషన్ చేయించుకొచ్చాను. పిల్ల పీచు లేకుండా ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నావే? ఇది ఆ ఆపరేషన్ కాదు, ఆడది మగాడయ్యే ఆపరేషన్. సింగపూర్ లో శీలం కాపాడుకోవడానికి మగాడి అయిపోయాను సుబాయ్. ఓహో, సింగపూర్ ఇళ్ళ రంగి సింగయ్య వచ్చిందన్నమాట. భలే ఉత్తేజిందారి. ఎంత పనిచేసేవని అమ్మ కడుపు మా ఆడ. రేపటి నుంచి ఊర్లో ఉన్న మగాళ్ళంతా నీ పిల్లం ఈహి అంట కదా, ఈహి అంట కదా, అది క్రికెట్ స్కోర్ ఉన్నట్టు అడుగుతారే. నా బతుకు మ్యాచ్ ఫిక్సింగ్ చేసేసావు కదే. ఎందుకు సుబ్బాయ్ కుమిలిపోతావు? ఆ మాటకు వస్తే ఆడుకంటే ఎక్కువ మేము కూలిపోతున్నాం. ఎన్ని కళలు కన్నా నీ చేత్తో సెంటర్ వేయించుకుందాం అని. చేత్తో ఏం కాదు, దూత్తో. దూది కాదు, దురద గుడ్డాకుతో రాసుకున్నట్టు అయింది. ఒరే నా రంగి ఇలా అయిపోయిందని నేను బాధపడుతుంటే నాకన్నా ఎక్కువ బాధపడతారా మీరు? డోంట్ వరీ సుబ్బాయ్, నువ్వు వేరే పెళ్లి చేసుకో. మరి నువ్వా? నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించాను, కార్లో మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నాను. కార్లోనే ఉంది. మోనికా, కమ్ ఆన్ మై డార్లింగ్, కమ్ ఆన్. ఈ అమ్మాయి నా కాబోయే వైఫ్. సి, నువ్వు మగాడిగా మాత్రమే కాకుండా కూడా ఒక సెటప్ కూడా తీసుకొస్తావా? ఓకే ఓకే సుబాయ్, పెసరట్ తిని చాలైంది. నాకు మోనికాకు స్పెషల్ గా రెండు పెసరట్లే. రెండు పెసరే. థాంక్ యూ. దీని బట్టలు బలేకున్నా ఈ రోజు ఉతికేస్తే పడిపోతుంది. ఒరేయ్ దుబాయ్ సుబ్బడు, నాకు చిన్న డౌట్ రా. ఏంట్రా? ఆడది మగాడుగా మారిన నీ పెళ్ళం నీకేమవుతాడు? మగాడుగా మారిన నీ పెళ్ళానికి పెళ్ళం మోనికా నీకేమవుతుంది? వాళ్ళిద్దరికీ బిడ్డ పుడితే నీకేమవుతాడు? నిన్నేమని పిలవాలి? పిల్ల పుడితే నీకేమవుతుంది? నిన్నేమని పిలవాలి? ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పెళ్ళానికి మగాడుగా మారిన నీ పెళ్ళం ఏమవుతుంది? మగాడుగా మారిన నీ పెళ్ళానికి పెళ్ళం మోనికా నీ పెళ్ళానికి ఏమవుతుంది? వీళ్ళ పిల్లలు నీ పిల్లల్ని ఏమని పిలవాలి? మీ పిల్లలు వీళ్ళ పిల్లల్ని ఏమని పిలవాలి? ఈ ప్రశ్నకు తెలిసి సమాధానం చెప్పకపోయావు, నీ తల పోయి వక్కలైపోతే. ఆల్రెడీ అయిపోయింది, నువ్వు ఇంకొక ప్రశ్న వేసావంటే.